الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونذيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم استغفروا ربكم إنه كان غفارا يرسل السماء عليكم مدرارا ويمددكم بأموال وبنين ويجعل لكم جنات ويجعل لكم أنهارا ما لكم لا ترجون لله وقارا وقد خلقكم أطوارا صدق الله العظيم. అన్ని విధాల పొగంటలు సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహుకి అర్పితం. అల్లాహ్ కృపా సదాచారాలు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వఅలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సత్యాన్ని వెతుకులపై, సూచనలపై వెళ్ళేలా కురిస్తారు. అందరికీ రమజాన్ వంటి మహోత్కృష్ట మాసాన్ని పొంది ఆ మాసంలో మాధుర్యాన్ని ఆస్వాదించి సువర్ణ అవకాశాన్ని ప్రసాదించాడు. ఈ అవకాశాన్ని సద్వినోపరుచుకున్న వారు నిజంగా ధన్యజీవులు. మరెవరైతే సింహరావకాశాన్ని పొంది కూడా మహాభాగ్యాన్ని ఓచుకుని కూడా తమ జీవితాన్ని మార్చుకోలేకపోయారు, తమలోని నీతి నడవడికలను దానిలో పెట్టలేకపోయారు, నిజంగా వారు దౌర్భాగ్యులు. ఉపవాస దీక్షలతో, తరాలే నమాజులతో, దివ్య ఖురాన్ పారాయణాలతో, లైలతుల్ ఖద్ర్ ఘనతా విశిష్టతో అలవాడిన ప్రాణ వసంతమైన రమజాన్ మాసం మనకు వేడుకోలు కలిగి వచ్చే ఏడాదిలో మళ్లీ కలుస్తామన్న ఆశతోటి మాటతోటి దూరం ఏంటి అయితే
రమజాన్ మాసం మనల్ని వీడిపోవడం, నిజంగా ఎంతో బాధ కలిగించే విషయం. ఆ మాసపు అద్భుత ఘనియలు, ఆ మాసపు వానలు ప్రాణలు మనం పొందాలి అంటే మరొక ఏడాది మనం చేసి చూడక తప్పదు. వచ్చే రమజాన్ వరకు మమ్మల్ని క్షేమంగా ఉంటూ ఆ మాసాన్ని మా జీవితంలో మళ్లీ మళ్లీ పొందే అభ్యర్థి. అన్నాన సోదరుల రమజాన్ మాసంలో విశ్వాసి నిత్య చైతన్యవంతుడైన సైనికుల పరిశ్రమిక ప్రతి నిమిషం ప్రతి గజ అనుక్షణం అల్లాహ్ ఆదేశం కోసం వేచి ఉంటాడు. విశ్రాంతి ఏది సారీ చేయమంటే దానికి అతను సిద్ధంగా ఉంటాడు. విశ్వరయం మనుడు సూర్యాస్తమయం వరకు సమగ్నమైన కోరికలకు వాంఛలకు ధర్మసమ్మతమైన ఆహార పదార్థాలకు దూరంగా ముందు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆదేశించేదానికి అతను సిద్ధంగా ఉంటాడు. ఇలా సంధ్యా సమయంలో వేల కాని వేల ఉపాధి విరమించాలి, శుభం చేయాలి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆదేశించేదానికి అతను సిద్ధంగా ఉంటాడు. సూర్యోదయం మొదలు సాయంత్రం వరకు ఆకలి దాహాన్ని భరించి నిత్యం దైవ ఆరాధనలో గడుపుతూ అరవి తోటి విశ్రాంతి తీసుకుందామన్న వేళ సూచనాలే నమాజ్ చెయ్యాలంటే దానికోసం కూడా అతను నడుము చూపించింది. దానికోసం రమజాన్ చివరి ఘటన వచ్చేసింది. రాత్రి సమయంలో నువ్వు కురుకు తీసే ఆ సమయంలో నువ్వు విశ్రాంతి తీసుకునే ఆ ఘడియల్ని కేవలం ఘనమైన రాత్రి కోసం వెచ్చించు అంటే దానికోసం అభిమాన సోదరులారా, రమజాన్ మాసం శిక్షణకు మరో పేరు. ఉపవాసం జిహాద్కి మరో పేరు. ఈ మాసం మొత్తం విశ్రాంతి అనేది ఎరుగడ విశ్వాసం నిరంతరాయంగా నిర్భీమంగా అల్లాహ్ ఆదేశాన్ని పాటించడంలోనూ ఆయన ఆయన ప్రసన్నతను పొందడంలోనూ అతను పరిశ్రమిస్తూ ఉంటాడు. ఇతను ఇటువంటి అనేక మంది
సైనికులు ఉన్న ఆ సైన్యం పేరు ఏమై ఉందనుకుంటున్నారు? అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లో అనేక సైన్యాలు ఉన్నాయి. ఆ సైన్యాలన్నింటిలో అత్యుత్తమ సైన్యం అల్లాహ్ సైన్యం. అటువంటి సైన్యంలో చేరే భాగ్యం మనందరికీ లభించినందుకు మనం ఎంతగా సంతోషించాలి, ఎంతగా అల్లాహ్ మానవాలను ధన్యవాదాలు తెలుపుకోవాలన్న విషయాన్ని ఒకసారి మనం మననం చేసుకోవాలి. అభిమాన మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచరులు సత్కార్యం చేసే సద్శుద్ధిని ప్రసాదించమని వేడుకునేవారు. ఆ సత్కార్యం చేసే భాగ్యం లభించిన తర్వాత ఈ సత్కార్యాన్ని స్వీకరించమని అల్లా స్నానవతాలతో నిన్నటి దినంగా ప్రాధేయపడేవారు. వారికి మంచి కట్ట ఎంత మక్కువ, సత్కారం వచ్చే వారిని ఎంతగా ఇష్టపడేవారు. వరించడం వారి సన్నిధికి వచ్చి మమ్మల్ని స్వర్గానికి కొనిపోయే కర్మలేమిటో చదివేయండి, వాటిని ఆటంలో పెట్టి ఆ సద్భాగ్యానికి రోజుకుంటామని సవినయంగా వారు నిర్ణయించుకునేవారు. సహోదరాలతో గాని ప్రాపంచ అంతస్తు ఐశ్వర్యాలు గాని శ్రీ సంపదలు గాని సంతానాలు గాని భార్య పిల్లలు గాని వాటిలో ఏ రకమైనా అంటే మన భాగంగా వారు వాటన్నింటినీ అనుభవించేవారు. ఇక లోకపు వరానుగ్రహాలన్నీ నీ కృపతలతోనే మనకు ప్రాప్తమయ్యాయి. నిజంగా అద్భుతంగా భావిస్తున్నామని వారు సంతోషపడేవారు. మనకు ఎంతో ప్రియమైన ఒక పేదనే అల్లాహ్ మార్గంలో దానం చేయడానికి సిద్ధమైపోయారు. అంతగా వారు అల్లాహ్ ప్రసన్నతను కోరుకునేవారు, అంతగా వారు అల్లాహ్ ప్రదర్శన కోసం నిర్వహించేవారు. నిజంగా వారి జీవితాల్లో మనకు గొప్ప ఆదర్శం ఉంది. అభిమాన పూర్వకారా ఒక మంచి కార్యం మనం చేశాం, ఆ మంచి కార్యం తర్వాత కూడా మరో మంచి కార్యం చేసే యొక్క సద్బుద్ధి మనకు ప్రాప్తమైంది అంటే మొదట మనం చేసి
నా మంచి కార్యం తీర్చు పొందిందయ్యా. మంచి కార్యం చేసిన తర్వాత చెడు కార్యానికి కనుక మనం పాల్పడినట్లయితే, చెడు కార్యానికి కనుక మనం ఒడిగట్టినట్లయితే, అసాహిత్యానికి, అన్యాయానికి, దుర్మార్గానికి, అప్రమానికి కనుక మనం పాల్పడినట్లయితే, మనం చేసుకున్న పుణ్యాలు కానీ పుణ్యాలు కానీ భూమిలో వచ్చిన పని అయిపోతాయన్న విషయాన్ని మనం గమనించాలి. ఓ పాప కార్యాన్ని తుడిచిపెట్టే, ఓ పాప కార్యాన్ని ప్రక్షాళన చేసే పుణ్యకార్యం గొప్పదే, ఇందులో ఏమిటనే సందేహం లేదు. అయితే ఓ పుణ్యకార్యం స్వీకృతి పొందేందుకు దోహదపడే మహా పుణ్యకార్యం మహోత్కృష్టమైనది, మహోన్నతమైనది. జాతుని వల్ల తప్పు జరిగిపోతే, పాపాలు జరిగిపోతే, పశ్చాత్తాపం చెందితే, తోబా చేసుకుంటే, శుభ్రం చేసుకుంటే అల్లా సుబ్హానహు ద్వారా మన్నిస్తారన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే తోబా చేసుకున్న మీదట కూడా, శుభ్రం చేసుకున్న మీదట కూడా పాపాన్ని శాశ్వతంగా వదిలిపెట్టాలన్న బాధ అల్లా సుబ్హానహు వతాలా చేసుకున్న మీదట కూడా మనం పాప కార్యాలతో వదిలిపెడుతున్నాము అంటే, ఆ పాపకు భూమిలోని కొడుకు సత్యందుకు సిద్ధమవుతున్నామంటే దాని అర్థం ఏమి? అభిమాన సోదరులారా, అక్షరాల అయితే ఎక్కడైతే పుణ్యాలు పాప కార్యాలను పక్షాలను భావిస్తాయో అక్కడ పాప కార్యాలను పుణ్యాలను క్షవణం చేసేస్తారు. అసూయనుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకొని, ఏ విధంగానైతే నిప్పుల చక్కల్ని కాల్చి వేస్తుందో అదేలాగు అసూయ మనిషి చేసుకున్న పాపాన్ని లేక భస్మీపణం చేసి పడుతుంది అని ప్రభు మమ్మల్ని ఎలా వస్తుంది హెచ్చరించారు. అభిమాన సోదరుల ద్వారా రమదాన్ వంటి మరతరమైన మాసాన్ని అల్లా సుబ్హానహు వతాలా మనకు ప్రసాదించి మనకి కాలంలోనే అనంత శిఖరాలకు చేర్చారు. మనం రమజాన్ పండుగ చేసుకుని కీర్తి కిరీటాన్ని ధరించి ఘన కీర్తి గగనానికి అయితే రమజాన్ మాత్రం ముగియగానే ఒకవేళ మనం పాపాల వైపు, దుష్కార్యాల వైపు, దుర్మార్గాల వైపు కనుక మళ్ళినట్లయితే, ఆ కీర్తి విధాల నుండి మనల్ని మనం
అహం పాతాలనికి విడదాచుకున్న దౌర్భాగ్యులం. కూర్చోబెట్టే అది చిన్నచూ మళ్ళీ ఆ దుఃఖమంతి లోకే వెళ్ళిపోతుంది. అపమానం అక్కడ రాకూడదు. ఏ రీతి ప్రతిష్టం లేదు అలా మహానాగారు అమ్మగారు మాత్రం ద్వారా మనకు ప్రకటించాడు. ఏ ఘనకీర్తి లేదో మనం అమ్మగారు మాత్రాన్ని చెంది చెందని చేసుకోగలిగాము. వాటిని మత్స్యాలు చేసుకోవాలి. గొప్పగా సన్మానం లభించిన తర్వాత అవమాన భావంతో బతకడం అది కూడా ఒక బ్రతికిన మానవ కాల మనందరినీ ఉద్దేశించి చెప్తున్నాడు. సమయాన్ని సంపదను శ్రమను వెచ్చించి మహాద్భుతమైన ఒక కోటను నిర్మించాడు. ఆ కోటను చాలా అందంగా అతను తీర్చిదిద్దాడు కూడా. అటు నుండి వెళ్ళే ప్రతి ఒక్కరు ఆ కోటను చూసి అవమానపోయారు కూడా. చీరా కోట నిర్మాణం పూర్తయిన తర్వాత మచ్చికరించిన వ్యక్తిగా పిచ్చోనిలా ఆ కోటను కూర్చి వేయడమే కాకుండా ఆ కోటను ప్రతి రాయించి సాధించారు. ఆ వ్యక్తిని చూసేవాళ్ళు బుద్ధిమంతుడు అంటారా? అలాగే అల్లాహ్ మహాను చాలా ఉపమానం చేస్తున్నాడు. రాత్రి మొత్తం దారాలను చేసి నూనెను దారాన్ని వడికి అందమైన ఆకృతిని ఇచ్చి ఉదయం అయ్యే కల్లా మళ్ళీ దాన్ని సునాగుణం చేసే శక్తి మాదిరిగా మీరు మారకూడదు. అల్హమ్దులిల్లాహ్ రమజాన్ మాసంలో శ్యామ్ తోటి ధ్యాన్ తోటి తిలావత్ తోటి సత్కార్యాలతోటి సత్కీర్తి భవనాలను మనం స్థాపించుకున్నాం. అయితే ఈ సత్కార్యాలని భవనాలనేవి ఒక్క కూలిపోకుండా మనం జాగ్రత్త వహించాల్సి ఉంది. మన మనోధరులు ధరలని మనోసీమల్ని దుక్కి గుండి చేసి భక్తి పారవశ్యాల ఉత్తనాన్ని నాటం అల్హమ్దులిల్లాహ్ మన మనోధరము సత్యశ్రావలమయ్యాయి. రైలు పచ్చగా ఉందని సంబరపడిపోయి దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తామా? లేదంటే మరింత దాన్ని కావాలనేందుకు ప్రయత్నిస్తామా? ప్రతి పురుగు నుండి ప్రతి కీలు నుండి ప్రతి చెలుపు పక్క నుండి నిరంతరం ఆ రైతును కావాలనే ప్రయత్నం ఎలాగైతే ఒక రైతు చేసి బంగారు పంటను సొంతం చేసుకుంటాడు అదే రాదు. మన మనోధరం ధరంతో చోటు చేసుకున్న ఈ పంటను భక్తి కావాల ఈ పంటను మనం సొంతం చేసుకోవాలంటే అంతే శ్రద్ధతోటి మనం దాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. అనుమానపూర్వం ద్వారా
సంవత్సరాల మాసం అయితే మనల్ని తిరిగి వెళ్ళిపోయింది. అయితే మన దగ్గర జీవితం ఉంది. ఒకవేళ రమజాన్ మాసాన్ని సద్వినియోగపరుచుకునే భాగ్యమే కనుక మనకు లభించి ఉండకపోతే ఇప్పుడు కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రమజాన్ మాసం లేదు కానీ రమజాన్ మాసానికి ఒకవేళ అల్లా సుభానతాలా ఉన్నాడు, రమజాన్ మాసమైన వెళ్ళిపోయింది కానీ అల్లా సుభాన్ అవుతారా ప్రతి నిత్యరాత్రి భూ ఆకాశానికి వచ్చి ఉదయం పాపం చేసేవాడు రాత్రికి పశ్చాత్తాపడతారేమో, రాత్రి పాపం చేసిన వారు ఉదయానికి పశ్చాత్తాప చెందుతారేమో అని ఆశగా చూస్తున్నారు. ఎవరున్నారు?